Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ విచిత్రం చూశారా? రాజకీయాలలో అదృష్టం చాలా ముఖ్యం. చేతికి వచ్చింది నోటికి చేరే వేళలోనూ చేజారిపోయే అవకాశాలు ఎక్కువ. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అనుకున్నది దొరక్కపోవడం రాజకీయాలలో తరచూ కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా పదవులు పొందే అవకాశం ఉన్నా చివరిలో వచ్చిపడే అవాంతరాలు సమీకరణాల్లో చోటు చేసుకునే ఇబ్బందుల పుణ్యమా అని అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేని పరిస్థితులు అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి సీనే ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో కనిపించింది. తాజాగా జరుగుతున్న స్థానిక సంస్థలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కేటాయింపులు జరిపారు. మిగిలిన స్థానాలు ఓసీలకు కేటాయింపులు జరిపారు. ఈ అభ్యర్థుల జాబితాలో ఖచ్చితంగా ఉండే పేరుగా కొందరు మొదటి పేరు ఆయనదే అంటూ ప్రచారం జరిగిన సీనియర్ నేత మరి రాజశేఖర్కు ఈసారి మొండి చేయి మిగిలింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆయనకు పదవి వస్తుందన్న ప్రచారం సాగింది. ఆయనకిప్పుడు లక్ దగ్గరకు వచ్చినట్లే వచ్చి దూరమైపోతూ ఉంటుంది. గత ఎన్నికలలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి నిలవాల్సిన ఆయన చివరి నిమిషంలో టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన విడదల రజనీను అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో మరి రాజశేఖర్కు అవకాశం త్రుటిలో మిస్ అయింది. దీనికి తోడు పార్టీ ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకున్న ఆయన తనకు అవకాశం లభిస్తుందని గడిచిన 2.5 ఏళ్లుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆయన్ను ఎమ్మెల్సీగా చేసి తదుపరి మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమన్న ప్రచారం జరిగినప్పటికీ అందుకు భిన్నమైన పరిస్థితి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు 2 స్థానాలు కేటాయించడం, అందులో సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం, టీడీపీ నుంచి పార్టీలోకి చేరిన మురుగుడు హనుమంతరావుకు వైసీపీ అవకాశం ఛాన్స్ లభించడంతో మర్రికి మొండిచేయి తప్పలేదు. ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం ద్వారా ఎమ్మెల్సీగా ఎంపిక కానున్న 3 ఎమ్మెల్సీల్లో ఇద్దరి విషయంలో మాత్రం పార్టీ కోసం పనిచేసిన వైనాన్ని చూసి ఇంప్రెస్ అయిన జగన్ వారిని అభ్యర్థులుగా ప్రకటించారని చెబుతున్నారు. గతంలో వీరిద్దరికీ పదవులు ఇస్తానన్న మాట ఇచ్చి మరీ నిలబెట్టుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఇసాక్ బాషా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అనుచరుడిగా పేరుంది. 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన వైసీపీ పట్టణాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో లేనప్పుడు ఇస్సాక్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్న జగన్ తాజాగా తన మాటను నిలబెట్టుకున్నట్లు చెబుతున్నారు. 2017లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిన జగన్ తాజాగా తన మాటను నిలబెట్టుకున్నారని చెప్పాలి. ఇక దేవసాని చిన్న గోవిందరెడ్డి విషయానికి వస్తే, రోడ్డు రవాణా సంస్థలో ఉప కమిషనర్గా పనిచేస్తున్న ఆయన వైఎస్ ప్రోత్సాహంతో తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో పార్టీలోకి వచ్చిన ఆయన 2004 ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 2009లో నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో ఆయన పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. 2009 ఎన్నికలలో కమలమ్మ విజయంలో కీలక పాత్ర పోషించారు. 2019లోనూ డాక్టర్ వెంకట సుబ్బయ్యను అభ్యర్థిగా ఎంపిక చేస్తే పార్టీ నిర్ణయానికి తగ్గట్లే ఆయన విజయానికి కీలక భూమిక పోషించారు. ఆయన అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కావడం ఆయన సతీమణి సుధకు టికెట్ కేటాయించారు. ఆ సందర్భంగానే గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ కోటాల అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లుగా చెబుతారు. ఉప ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఘన విజయం సాధించడంతో గోవిందరెడ్డి కీలక భూమిక పోషించినట్లు చెబుతారు. దీంతో ఆయనకు తాజాగా ఎమ్మెల్సీ అవకాశం తలుపు తట్టింది. వైసీపీ ఎంపిక చేసిన అభ్యర్థులు వీరే: ఇందుకూరు రాజు విజయనగరం, వరుదు కళ్యాణి విశాఖ, వంశీకృష్ణ యాదవ్ విశాఖ, అనంత ఉదయ భాస్కర్ తూర్పుగోదావరి, మొండితోక అరుణ్ కుమార్ కృష్ణ, తలసిల రఘురాం కృష్ణ, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గుంటూరు, మురుగుడు హనుమంతరావు గుంటూరు, తూమాటి మాధవరావు ప్రకాశం, కృష్ణరాఘవ జయేంద్ర భరత్ చిత్తూరు, వై శివరామరెడ్డి అనంతపురం, ఇస్సాక్ భాషా కర్నూలు, దేవసాని చిన గోవిందరెడ్డి కడప, పాలవలస విక్రాంత్ శ్రీకాకుళం. జిల్లాల వారీగా చూస్తే మొత్తం 14 మంది అభ్యర్థులలో 11 జిల్లాలకు చెందినవారు కాగా మిగిలిన 3 జిల్లాలకు ఈసారి అవకాశం లభించలేదు. టికెట్లు కేటాయించిన 11 జిల్లాలలో 4 జిల్లాలకు ఇద్దరికి చొప్పున అవకాశం లభించడం విశేషం. విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, శ్రీకాకుళం జిల్లాలకు మాత్రం ఒక్కొక్కరు చొప్పున మాత్రమే అవకాశం లభించింది. జాబితాలో పేర్కొన్న మొదటి 11 మంది స్థానిక సంస్థల ద్వారా ఎన్నుకొనున్నారు. చివరి 3 మాత్రం ఎమ్మెల్యేల ఎంపిక ద్వారా ఎన్నిక కానున్నారు. ఈ 2 ఎన్నికల్లోనూ వైసీపీ బలం సంపూర్ణం కావడంతో మరి ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకోకుండా తదుపరి ఎమ్మెల్సీలు కానున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మండలిలో వైసీపీ బలం 32కు చేరుకోనుంది. ఇప్పటికే 18 మంది నేతలు అధికార పక్షానికి చెందినవారు ఉండగా తాజాగా మరో 14 మంది మండలికి వెళ్లడం ఖాయం కావడంతో అధికార పక్ష బలం 32కు చేరుకోనుంది.